నాన్ వెజ్ ఒక వీడియో పెట్టారు కదా ఆంధ్ర ఏలవల్ల నాశనం అయిపోయింది అని చెప్పేసి దాని మీద మీకు కామెంట్ ఏంటి అసలు అంటే యాక్చువల్లీ ఎవరికి పైన ఆయన నెగిటివ్గా కామెంట్ చేయలేడు పరిపాలన గురించి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది కానీ నెగిటివ్గా ఏం మాట్లాడలేడు కాకపోతే నా వేషన్ నాన్ వేషన్ గురించి 5 కోట్లు ఇచ్చి నారాలోకి చెప్పించిండు రూమర్స్ అవంతా ఫేక్ న్యూస్ బ్రో 5 కోట్లు ఎవరన్నా ఇవ్వగలుగుతారా 5 కోట్లు అంటే నేను చెప్తున్నా మామూలుగా అది కాదు కాబట్టి ఫేక్ న్యూస్ అదంతా ఎవరు ఇచ్చి అట్లా మర్డర్ చేపియ్యారు ఆ మర్డర్ అంటున్నా పక్కా అది ఫేక్ న్యూస్ అంటే ఎలక్షన్ టైంలో చేపిస్తారుగా కానీ అది ఫేక్ న్యూస్ బ్రో ఆయన నాన్ వేషన్ కామెడీ పరంగా కానీ మంచి మాట్లాడు జెన్యున్గా మాట్లాడతాడు కామెడీ పరంగా చూసుకున్నా కూడా మంచి మాట్లాడతాడు ఆయన నిజాయితీగా ఆంధ్రాలో ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక వీడియో చేశాడు అంతే కదా ఆయన ఎవరిపైన సరే ఇంతకుముందు మన ఇజ్రాయెల్ అటాక్ జరిగిపోయినప్పుడు కూడా చాలా జెన్యున్గా మాట్లాడతాడు ఆయన ఆలా దేశంలోనే ఉండి మరి వాళ్ళు అటాక్ చేస్తారు కదా ఆ భయం లేకుండా కూడా పర్ఫెక్ట్గా ఎన్ని రాజకీయ పొలిటిక్స్ ఉన్నా కూడా తీసుకోలేరు వీడియోలు చూసి తీసుకోవడానికి భయపడతారు జెన్యున్గా మాట్లాడి అంటే ఇప్పుడు దాకా పొలిటికల్ గురించి మాట్లాడలేదు కదా అంటే ఈ టైంలో ఎలక్షన్ టైంలో జనాలు రెచ్చకూడదా లేకపోతే ఆయన చేసే క్యారెక్టర్ పరంగా ఆయన వ్యూస్ వస్తే బాగుంటాయి అనే ఒక ఉద్దేశం ఆయన చేసే జాబ్ ఆయన పర్టికులర్గా ఇస్తాడు ఓకే కాబట్టి ఆ విధంగా మాట్లాడి నా ఉద్దేశం ఆంధ్రాలో పాలన అలాగే ఉందంటారా ఆయన చెప్పినట్టే ఉందంటారా 100% అని చెప్పలేను కానీ ప్రతి ఒక్క సీఎం ఏదో ఒక 99% చేయకపోయినా కానీ ఒక 50% 60% చేసిండు జగన్ నామోడి కానీ అట్లా కొన్ని కరెంటు 24 గంటలు ఉండడం ఇంతకుముందు ఏ సీఎం కూడా చేయలేడు మళ్ళీ వాటర్ 24 ప్రతి ఇంటికి ఉండకుండా అక్కడ ఆ విధంగా చూసుకుంటే జగన్ కొంచెం 60% ఉండడం అని చెప్పుకోవచ్చు మీరు ఆ వీడియోలో నాన్వేషన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు నాన్ వెజ్ పక్క మన చంద్రబాబు అనుకుంటున్నా అంటే అట్లానే కాకుండా ఈక్వాలిటీ అని అనిపించింది ఓకే జగన్ గురించి ఫేక్ న్యూస్గా స్ప్రెడ్ చేస్తారు అది మాత్రం మిస్టేక్ ఫేక్ న్యూస్ ఇప్పుడు తను అన్నది తుక్లక్ పాలన అని ఇక్కడ జగన్ అనలేదు కదా అక్కడ ఆ దేశంలో తుక్లక్ గురించి మాట్లాడాడు మరి వీళ్ళెందుకు ఇక్కడ జగన్ అన్నారని అంటున్నారు ఇదంతా మీడియా బ్రో 100% ఎవరి రేటింగ్ వస్తే బాగుంటుంది అని ఇప్పుడు ఆయన సెలబ్రిటీ పెద్ద సెలబ్రిటీ దానిపైన ఫేక్ న్యూస్ వచ్చిందంటే వాళ్ళకు కూడా ఛానల్స్ నేమ్ పెరిగిపోతాయి కాబట్టి ఆ విధంగా ఫేక్ న్యూస్ వచ్చింది అంతేగాని నాన్ వేషన్ జెన్యున్గా మాట్లాడుతుంది థ్యాంక్ యూ